Hello students, welcome to NGP Physics. In this video, we are going to discuss about some final preparation tips for inter-first year chemistry public examination for both AP and Telangana students to gain a good score in a short period of time. Ikkada Telugu Academy textbook nunchi chapters anni kuda order lo rasamu. A chapters SEQs prepare avali, alage A chapters ni LEQs prepare avali, alage A chapters nunchi VSAQs prepare avalo jagratha cheptanu okasari chudandi. ముందుగా మీ అందరికి తెలిసిన అటామిక్ స్ట్రక్చర్ కానివ్వండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కానీ, అలాగే కెమికల్ బాండింగ్ కానీ, ఈ మూడు చాప్టర్స్ అనేవి ఎలెక్యూ చాప్టర్స్. మీకు బాగా తరువుగా చేస్తుంటారు కూడాను. ఈ అటామిక్ స్ట్రక్చర్ నుంచి అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఏవైతే ఎలెక్యూస్ కి పాజిబిలిటీ ఉందో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, జాగ్రత్త చూడండి. ఇంతవరకు మీరు ఎవరైనా మా ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సెక్షన్ సి అండి, అంటే ఎలెక్యూ పార్ట్. 3 ఇస్తారు మనకి, 2 నోట్ చేయాలి కదా. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, ఏ చాప్టర్ నుంచి రావచ్చు మనకి, అటామిక్ స్ట్రక్చర్ నుంచి. సో ఈ క్వశ్చన్ నెంబర్ 9 కి ఏవైతే ఎలెక్యూస్ పాసిబిలిటీ ఉంది ఇవ్వడానికి ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఒకసారి జాగ్రత్తగా. చిన్న ముందుగా ఈ క్వశ్చన్స్ ని, ఈ 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, ఏ చాప్టర్ నుంచి, అటామిక్ స్ట్రక్చర్ నుంచి. అలాగే సెకండ్ ఏంటి మనకి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 20 అనేది ఎక్కడి నుంచి కరవుతుంది మనకి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఎల్ఎక్యూ. కాబట్టి ఈ 20th క్వశ్చన్ కి ఏవైతే పాసిబిలిటీ ఉందో ఎల్ఎక్యూస్ అనేవి ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చాను చూడండి ఒకసారి. సో ఈ రెండు చాప్టర్స్ కనుక తరువుగా చేసినట్లయితే థర్డ్ చాప్టర్ అంటే కెమికల్ బాండింగ్ కానివ్వండి, లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎలెక్యూని మీరు చాయిస్లో పెట్టుకోవచ్చు. లేదు మాకు టైం ఉంది, మేము ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ కెమికల్ బాండింగ్ కానీ చేయగలము అనుకుంటే అప్పుడు మీరు 21st క్వశ్చన్ ఉన్నటువంటి ఈ ఎలెక్యూస్ని కవర్ చేయండి. నెక్స్ట్ చాలామందికి ఇంక డౌట్ ఏంటంటే ఏ చాప్టర్స్ నుంచి వేసిక్యూస్ చేయాలి అనేది. ఓకేనా, ఇక్కడ వేసిక్యూస్ కూడా లిమిటెడ్ చాప్టర్స్ నుంచి మాక్సిమం ఎలా గెయిన్ చేసుకోవచ్చు చెప్తా చూడండి ఒకసారి. ఫస్ట్ మీకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 2 వేసిక్యూస్ వస్తాయి, అలాగే పీ బ్లాక్ నుంచి 2 వేసిక్యూస్ వస్తాయి, ఆ తర్వాత హైడ్రోజన్ కాంపౌండ్స్, ఆ తర్వాత ఎస్ బ్లాక్, ఆ తర్వాత మీరు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, తర్వాత స్టోయికియోమెట్రీ. చూడండి ఒకసారి 1, 2, 3, 4, 5, 6 చాప్టర్స్ నుంచి. ఈ 6 చాప్టర్స్ చేసినప్పుడు మీకు మాక్సిమం 8 వేసిక్యూస్ కవర్ అవుతాయి. దాంతోపాటుగా లాస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఐయు ప్యాక్స్ అండి. ఐయు ప్యాక్ కనుక బాగా చేసినట్టయితే మీకు అడిషనల్గా ఒక క్వశ్చన్ అనేది యాడ్ అవుతుంది. అంటే ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు మీరు ఈజీగా, 9 వేసిక్యూస్ ఈజీగా చేయొచ్చు. ఎన్ని చాప్టర్స్ నుంచి, జస్ట్ ఓన్లీ ఫ్రమ్ 7 చాప్టర్స్ నుంచి. కాబట్టి ముందుగా ఈ 7 చాప్టర్స్ కవర్ చేయండి, ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ చాప్టర్స్ని వేసిక్యూస్ కవర్ చేయండి. సో ఈ చాప్టర్స్ నుంచి ఏవైతే పాసిబిలిటీ ఉంది ఇవ్వడానికి క్వశ్చన్స్ అనేవి నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయ్యేటువంటి చాప్టర్స్ అండి. మీకు బాగా వచ్చిన చాప్టర్ ఏంటంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, అలాగే స్టాకిమెట్రీ బ్యాలెన్స్ ఈక్వేషన్స్, తర్వాత హైడ్రోజన్ కాంపౌండ్స్, అలాగే పీ బ్లాక్. ఇక్కడ చూడండి పీ బ్లాక్ నుంచి మనకి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి 1 4 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ, అండ్ స్టాకిమెట్రీ 1 క్వశ్చన్, అలాగే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్స్ కవర్ చూడండి, 1, 2, 3, 5 అండ్ ఎన్ని చాప్టర్స్ నుంచి, 4 చాప్టర్స్ నుంచి. ముందు ఈ 5 చాప్టర్స్ ఉన్నటువంటి ఎస్సీక్యూస్ కవర్ చేయండి. ఈ 5 చాప్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు కెమికల్ ఈక్విలిబ్రియం కానివ్వండి, లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉన్నటువంటి ఎస్సీక్యూస్ కానివ్వండి, అలాగే థర్మోడైనమిక్స్ చాప్టర్స్ కానివ్వండి చేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 5 కవర్ అయిపోయినాయి, ఒక ఎస్సీక్యూ కవర్ అవ్వాలి కాబట్టి ఆ ఒక్క ఎస్సీక్యూ అనేది ఈ 3 చాప్టర్స్లో మీ ఇష్టం, అది మీరు చూస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ చాప్టర్స్లో పబ్లిక్ ఎగ్జామ్కి ఏవైతే పాసిబిలిటీ ఉంది ఇవ్వడానికి చూపిస్తాను చూడండి ఒకసారి. సో సెక్షన్ బి అండి, ఎస్సీక్యూ పార్ట్. మనకి ఏది ఇస్తారు, 6 నోట్ చేయాలి. చూడండి ఫస్ట్ ఎస్సీక్యూ అంటే క్వశ్చన్ నెంబర్ 11 ఏ చాప్టర్ నుంచి కవర్ అవుతుంది మనకి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఏవైతే పాసిబిలిటీ ఉంది ఇవ్వడానికి క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను, జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఒకసారి మళ్ళీ చూసుకోండి, చేయని వాళ్ళైతే మాత్రం ఒకసారి వీటిని రిఫర్ చేయండి. అలాగే 12th క్వశ్చన్ అంటే సెకండ్ ఎస్సీక్యూ కవర్ అయ్యేటువంటి చాప్టర్ ఏంటి, స్టోయికియోమెట్రీ. సో బ్యాలెన్స్ ఈక్వేషన్ రావచ్చు, లేదా ఎంపెరికల్ మాలిక్యులర్ ఫార్ములా మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగచ్చు. సో ఏవైతే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందో ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. అలాగే క్వశ్చన్ నెంబర్ 13 అంటే థర్డ్ ఎస్సీక్యూ ఏ చాప్టర్ నుంచి కవర్ అవుతుంది మనకి, థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి. సో ఈ క్వశ్చన్ గమనించండి ఒకసారి. అలాగే 14th క్వశ్చన్ అండి అంటే 4th ఎస్సీక్యూ కవర్ అయ్యేటువంటి చాప్టర్ ఏంటి, కెమికల్ ఈక్విలిబ్రియం. సో దీంట్లో ఎక్కువగా మనకి ఇచ్చారు చూడండి ఒకసారి, ఏకి ఇచ్చారు కేపీకే సొల్యూషన్ కానివ్వండి, లేదా పే సొల్యూషన్ మీద ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా లీ చాప్టర్స్ ప్రిన్సిపల్ కానివ్వండి. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా రిఫర్ చేయండి. 15th క్వశ్చన్ అంటే 5th ఎస్సీక్యూ కవర్ అయ్యేటువంటి చాప్టర్ ఏంటి మనకి, హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్. చూడండి దీంట్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో, ఎందుకంటే కెమిస్ట్రీలో మీకు ఎస్సీక్యూస్ కావచ్చు వేసీక్యూస్ కావచ్చు చాలా వాస్ట్గా ఉన్న క్వశ్చన్స్ అనేవి, అందుకని ఇలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి, అంటే 6th ఎస్సీక్యూ ఏ చాప్టర్ నుంచి కవర్ అవుతుంది మనకి, గ్రూప్ 13 నుంచి అండి. అలాగే 17th క్వశ్చన్ అంటే 7th ఎస్సీక్యూ ఏ చాప్టర్ నుంచి కవర్ అవుతుంది మనకి, కెమికల్ బాండింగ్. ఇక్కడ కెమికల్ బాండింగ్ ఎల్లెక్యూ కదా అనుకోవచ్చు మీరు, సమ్ టైమ్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కనుక ఎల్లెక్యూ అడిగినప్పుడు అప్పుడు కెమికల్ బాండింగ్ అనేది మనకి ఎస్సీక్యూ అడగడం జరుగుతుంది. అలా అడిగేటప్పుడు ఏవైతే పాసిబిలిటీ ఉందో 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఎస్సీక్యూ అంటే క్వశ్చన్ నెంబర్ 18 అండి, ఏ చాప్టర్ నుంచి వస్తుంది మనకి ఎక్కువగా, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది మనకి, లేదా హైడ్రోకార్బన్ నుంచి కూడా రావచ్చు మీకు. చూడండి ఈ క్వశ్చన్స్ జాగ్రత్త చూడండి ఆర్గానిక్ నుంచి.
మీకు ఆర్గానిక్ బాగా వచ్చినట్లయితే మాత్రం కెమికల్ బాండింగ్ కానివ్వండి, కెమికల్ ఎగ్రిమెంట్ కానీ చాయిస్ పెట్టుకోవచ్చు. లేదు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక కష్టం అనిపిస్తే కనుక ముందు చాప్టర్స్ ని బాగా తరువాత ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా ఒక లిమిటెడ్ చాప్టర్స్ ని జాగ్రత్త చేసినట్టయితే తక్కువ పీరియడ్ ఆఫ్ టైం అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే మీరు మాక్సిమం ఎస్ఎక్యూస్ అలాగే 12 LAQs ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ VSAQ క్వశ్చన్స్ అండి. అంటే సెక్షన్ ఏలో మనకి 10 ఇస్తారు, 10 నోట్ చేయాలి, చాయిస్ ఉండదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఇచ్చేవి, ఓకేనా? ఎందుకంటే చాలా ఎక్కువ VSAQ వస్తున్నాయి టెక్స్ట్ బుక్లో మనకి, కాబట్టి దాంట్లోంచి ఏవైతే పాసిబిలిటీ ఉంది ఇవ్వడానికి అవి మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా వీటిని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ VSAQ పాసిబిలిటీ చాప్టర్ కమ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. అలాగే సెకండ్ VSAQ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఈ చాప్టర్ నుంచి మనకి 2 VSAQs కవర్ అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఈ చాప్టర్ని మర్చిపోకుండా ఫస్ట్ ప్రాక్టీస్ కింద కంప్లీట్ చేయండి. నెక్స్ట్ 3rd VSAQ కవర్ అయిన చాప్టర్ ఏంటి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఇందులో ఏవైతే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందో అవి కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. ఇందులో RMS ఫ్లాస్ట్ మీద సమ్ ఇవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఆర్డర్లో క్వశ్చన్స్ ఉండొచ్చు లేకపోతే ఆర్డర్ మారచ్చు, కానీ ఈ చాప్టర్స్ నుంచి అయితే మాత్రం ఈ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మీరు మాక్సిమం VSAQs ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 4th VSAQ అండి. పాసిబిలిటీ చాప్టర్ ఏంటి, స్టాయికియోమెట్రీ. సో ఇందులో మాక్సిమం ఎక్కువగా మనకి అడిగేటువంటిది ఆక్సిడేషన్ నెంబర్ గురించి కావచ్చు, లేదా క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ O2 ఎట్ STP రిక్వైర్డ్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్ ఇవ్వచ్చు, లేదా ఒకవేళ థియరీ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 5th VSAQ పాసిబిలిటీ చాప్టర్ అండి, కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఈ చాప్టర్ నుంచి కూడా ఏవైతే ఇవ్వచ్చో ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. KCKP మీద రిలేషన్ కావచ్చు, లేదా pH వాల్యూస్ ఫైన్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6th VSAQ కవర్ అయ్యేటువంటి చాప్టర్ అండి, S బ్లాక్ అంటే 1A గ్రూప్ నుంచి అండి. సో ఇందులో జాగ్రత్త చూడండి ఒకసారి, ఇంపౌండ్స్ ఆఫ్ ద కాస్టిక్ సోడా, అలాగే ఇంపౌండ్స్ ఆఫ్ సోడియం కార్బోనేట్, అలాగే ఇంపౌండ్స్ ఆఫ్ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్. సో ఇవైతే పాసిబిలిటీ ఉందో ఇక్కడ ఇచ్చాను చూడండి ఒకసారి. అలాగే క్వశ్చన్ నెంబర్ 7 అండి, అంటే 7th VSAQ ఏ చాప్టర్ నుంచి కవర్ వచ్చు, 1A యాజ్ వెల్ అస్ 13th గ్రూప్ నుంచి అండి. చూడండి ఒకసారి, ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ అనేవి 1A, అలాగే రెస్ట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, 13th గ్రూప్ నుంచి అండి. నెక్స్ట్ 8th VSAQ కవర్ అయిన చాప్టర్ ఏంటి, 14th గ్రూప్ అండి, ఓకేనా? సో గ్రాఫైట్ ఫంక్షన్ ఇస్ లూబ్రికెంట్, డైమండ్ ఇస్ హార్ట్, నేమ్ ఎనీ 2 మ్యాన్మేడ్ సిలికేట్స్. సో ఈ చాప్టర్లు ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 9th VSAQ అండి, కవర్ అయిన చాప్టర్ అండి, 14th గ్రూప్. చూడండి ఒకసారి, 14th గ్రూప్ కనుక జాగ్రత్త చేసినట్లయితే మనకి ఎన్ని VSAQs వస్తున్నాయి, 2 VSAQs. అలాగే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి వస్తున్నాయి 2 VSAQs. ఈ 2 చాప్టర్స్ నుంచి మనకి మాక్సిమం 4 VSAQs కవర్ అవుతుంది, కాబట్టి ముందుగా ఈ 2 చాప్టర్ కంప్లీట్ చేయండి, ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ చాప్టర్స్కి ప్రయారిటీ ఇవ్వండి. సో గ్రూప్ 14 ఇవ్వడానికి స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్. అలాగే లాస్ట్ VSAQ కవర్ అయిన చాప్టర్ అండి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎక్కువగా మీకు IU ప్యాక్స్ ఇచ్చి స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ నోట్ చేయమని చెప్పొచ్చు, లేదా నేమ్ ఇచ్చి స్ట్రక్చర్ ఫైండ్ చేయవచ్చు. ఇవి ఏవైతే పాసిబిలిటీ ఉందో అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాసిబిలిటీ ఏవైతే ఉన్నాయో, 4 మార్క్స్లోను 2 మార్క్స్లో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. ఎవరైతే నేను చెప్పినట్టు ఇందాక మీరు SAQs, VSAQs, LAQs చేసిన తర్వాత ఇంకా టైం ఉంది అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మీకు శాంపిల్ కింద ఒక గెస్ట్ పేపర్ని చూపిస్తున్నాను, అలాగే రెస్ట్ ఆఫ్ 2 గెస్ట్ పేపర్స్ అనేవి నేను అప్పటివంటి కెమిస్ట్రీ పేపర్ ప్రిపరేషన్ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.